Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పీకే ఎంట్రీ వెనుక చంద్రబాబు వ్యూహం, జగన్ ధైర్యం ఏంటి? ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ తిరిగి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. జగన్ను ఓడించేందుకు అందరినీ చంద్రబాబు కూడగడుతున్నారు. తాజాగా నాడు జగన్ గెలుపులో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్తోనూ మంత్రాంగం ప్రారంభించారు. మరి చంద్రబంధంలో జగన్ చిక్కుకుంటారా? ఏం జరుగుతోంది? ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. జగన్ను ఓడించేందుకు చంద్రదండు సిద్ధమైంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించారు. అటు బీజేపీతోనూ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్కు పోటీగా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. తమ పార్టీ నేతలకు సీట్లు తగ్గినా ముందు అధికారం కోసం మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి సందర్భంలో త్యాగాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తుతో గోదావరి జిల్లాల్లో పైచేయి సాధించాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేనకు ఆ రెండు జిల్లాల్లోనే మెజారిటీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇక అర్బన్ ప్రాంతంలో వైసీపీ పైన కొన్ని వర్గాలలో ఉన్న ప్రతికూల అంశాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ఇక జగన్కు కంచుకోటగా ఉన్న రాయలసీమ, గ్రామీణ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో మంత్రాంగం ప్రారంభించారు. తాజాగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీలో కీలక చర్చ జరిగింది. ప్రచారం పథకాలపైన ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు అందించారు. జగన్ బలం బలహీనత గురించి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ సలహాలు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్తో పాటుగా మరికొందరి తెర వెనుక మద్దతుతో చంద్రబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇటు జగన్ ఎంతమంది కలిసి వచ్చినా తాను సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు. పొత్తులు, చంద్రబాబు ఎత్తులు గమనించి అవసరమైన నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పు ప్రారంభించారు. సంక్షేమం, సామాజిక న్యాయం అమలు చేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల తరువాత జగన్తో దూరంగా ఉంటున్నారు. ఐపాక్తోనూ ప్రశాంత్ కిషోర్కు సంబంధాలు లేవు. ఐపాక్ ఋషిరాజ్ సింగ్ టీమ్ ప్రస్తుతం వైసీపీకి సపోర్ట్ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీడీపీ గెలుపు కోసం రంగంలోకి దిగినా నష్టం లేదని వైసీపీ వాదిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా వైసీపీ ఆధిక్యత కొనసాగుతుందని చెబుతున్నారు. ఏపీలో ఈసారి రాజకీయం కొత్త రూపు తీసుకుందని, జగన్ కేంద్రంగానే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.